షెడ్ అలవాటు, దాని వల్ల అందరిలో మొదలైంది తడబాటు. ఏహే అలవాట్లో ఏముంది అనుకుంటున్నారా? అదేమి పొరపాటు. కావాలంటే ఈ స్కిట్ చూడండి నాతో పాటు. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర లాంగ్ విత్ స్టీవ్. మల్లెపూలు మల్లెపూలే మల్లెపూలే రావాలి, తాజా తాజా మల్లెపూలు. చర్చి రోజు గొంతు పోతుంది నాకు. నా బదులు కొద్దిగా నువ్వు అరవచ్చు కదా. అరవడానికి నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? మల్లెపూలు అమ్ముకునే దానిలో కనిపిస్తున్నావు. నీ టైం బాగుంటే చీరలో కూర్చో, లేకపోతే నా పక్కన ఇంకో మల్లెపూల చేప ఉండేది నీకు. సినిమా పూర్తయిన తర్వాత గుమ్మడికాయ కొట్టడం ఒక సెంటిమెంట్, నా స్కిట్ స్టార్టింగ్ లో నిన్ను కెలకడం నా సెంటిమెంట్. ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు నాకు. మొత్తం అర్థం అవుతుంది నీకు. అర్థం అన్నట్టు ఉన్నావు, పెద్ద దొంగవి నువ్వు. ఏం దొంగతనం చేస్తానని? అనుసరి తీరు దొంగతనం చేయలేదా నువ్వు? రండి బాబు రండు, తాజా తాజా మల్లెపూలు రావాలి రావాలి. ఏమండి మూర మల్లెపూలు? మెడికల్ షాప్ కి వెళ్ళి సిగ్గుపడితే ఏదో అడిగినట్టు మల్లెపూలు సిగ్గుపడితే అడుగుతాడు నా దగ్గర. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ సార్. నా దగ్గర సిగ్గుందా, ఇంట్లో ఏమైనా సిగ్గుందా? ఇంట్లో కూడా సిగ్గే సార్. ఎలారా అంటే మా పిల్లానికి సిగ్గున్నది కదా సార్. ఓహో అలా బ్యాలెన్స్ అయిందా? అవును సార్. సార్ ఏం చేస్తాం? నాలుగు మూరలు మల్లెపూలు ఇయ్యా, పూలు బాగా వాసన వస్తాయా? సార్ మీ ఇంటికి తీసుకెళ్తే పక్క గల్లీ మొత్తం వాసన వస్తుంది సార్. ఎదుగోండి సార్. రామరావు గారు ఒక్క నిమిషం, మీకు భార్య లేదు కదా సార్, మల్లెపూలు ఎందుకు తీసుకెళ్తున్నారు? నీకు అవసరమా? నీకు అవసరమా అని అడుగుతున్నా. నాకు అవసరం లేదులే సార్. కరెక్టే, అది అలా ఉండు సార్. మల్లెపూలు కావాలా సార్? మల్లెపూలు కాదు, నీ షాప్ తీసేయడానికి వచ్చాం. ఎందుకు సార్? 15 సంవత్సరాల నుంచి నువ్వు రోడ్ లో నడిపింది చాలు, ఇప్పుడు రోడ్ వైండింగ్ లో నీ షాప్ తీసేస్తున్నావు. కానిస్టేబుల్ షాప్ అయితే నా మల్లెపూలు షాప్ చివరికి చంపే మిగిలింది నాకు. ఈ రోడ్ వైండింగ్ అంటే మా ప్రాణాల మీదకి వచ్చింది. అప్పుడే వచ్చేసారు ఏంటండి మీరు? రోడ్ బైండింగ్ లో నా మల్లెపూల షాప్ పోయింది. పూల మీద చల్లినట్టు నామోహన నీళ్లు చల్లుతారేంటి మీరు? 15 సంవత్సరాల నుంచి పూల మీద చల్లి అలాట్ అయిపోయిన చేతులు పూలలో ఇంకెక్కడ చల్లమంటావే? పనికిరాని అలవాట్లు అన్ని నీకే వస్తాయి, అదేమిటో మరి చెంబిటివు. చంపేస్తా నిన్ను, వదిలేస్తాను కానీ చంపుని మాత్రం వదలను. అర్థమైందా? ఈ దరిద్రుడికి ఏమో మాయరోగం వచ్చినట్లుంది. అంజలి, ఆ గీత ఇలా వచ్చావేంటి? మొన్న ఫంక్షన్ కి చీర కడితే ఇచ్చావు కదే, ఆ చీర రిటర్న్ తిరిగి వచ్చేది మళ్ళీ. ఓ ఫంక్షన్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. నా తలలో నీళ్ళు చల్లుతున్నాడు. మా ఆయనది పూల షాపే, రోడ్డు వైండింగ్ లో షాప్ పోయింది. షాప్ పోయినా గానీ పూల మీద నీళ్లు చల్లే అలవాటు మాత్రం పోలేదు. పూలు కనిపించినా మొహాలు కనిపించినా పూల మీద చల్లుతుంటారు, మొహాల మీద చల్లుతూనే ఉంటాడే. ఆపమని చెప్పవే, వెనకాల మొత్తం తడిచిపోయింది. ఆపుతావా? దాని వెనక మొత్తం తడిచిపోతుంది అంట. వెనక తడిచిపోయింది, ముందు తడిచిపోయింది ఎలానే? నాకు అన్నం పెట్టిన మల్లె పూలు ఫ్రెష్ గా ఉండాలి, జల్లో ఉన్న షాప్ లో ఉన్న చివరికి చవి మీద ఉన్నా ఎప్పుడు అది ఫ్రెష్ గా ఉండాలి. అర్థమైందా? ఏంటి ఈ టార్చర్? కోడి పెట్ట వెనకలో కోడి పుంజు తిరుగుతున్నట్టు మీ ఆయన నాకు. బుద్ధుందా అంటున్నా? మీరు ఇలాంటి పనులు చేస్తుంటే మన ఇంటికి ఎవరైనా రావాలా వద్దా? ఎందుకు రావద్దే, అందరు హ్యాపీగా రమ్మని చెప్పు. మీకు దండం పెడతానండి, ఈ నీళ్లు కొట్టడం ఆపండి. నేను కూడా నీకు దండం పెడతానే, నా వల్ల కాదే. రష్మి నాకు అసలే సరిగ్గా ఫైరింగ్ రాదు, ఎక్కడ కాల్చుతా నాకే తెలియదు. మీ తింగర్ వేషాల గురించి నాకు బాగా తెలుసు, అందుకే సేఫ్టీగా అది పెట్టుకున్నా. నువ్వు సేఫ్టీగా ఉన్నావు కాదు ఈ రోజు ఉన్నావు, బట్ ఏదో జిందాబాద్ 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 జిందాబాద్. నీకు ఓటక్కుందా? ఉందంట వంగనా.
తమ అమూల్యమైన ఓటు నాకేయాలి. నా ఓటు ఒరిస్సాలో ఉందండి. ఎవరు ఓటు ఎక్కడుందో తెలుసుకొని నన్ను ఒంగో పెట్టాలరా. నాకేం తెలుసన్నా, నీ ఓటు ఒరిస్సాలో ఉందా? నీలాంటిదే ఆంధ్ర బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూ హెచ్డిఎఫ్సిలో డబ్బులు దాచుకుందంట. అలా ఉంది నువ్వు చేసి పని. కాలనీ వాళ్ళకి మంచి స్పీచ్ ఇవ్వన్నా, నువ్వు కాలనీ వాళ్ళకి ఇచ్చే స్పీచ్ తో ఇక్కడ ఉన్న వాళ్ళ ఓట్లన్నీ మనకే పడిపోవాలన్నా. స్పీచ్ మొదలు పెట్టన్నా. ఈ బోర్డు లింగం అనే నేను ఈ కాలనీ వాసులందరికి ఒంగోన్ దండం పెడతన్నా. నేను చెప్పేది ఏంటంటే, ఒక్క నిమిషం అన్న, నీ కాళ్ళు సరిగ్గా చూసుకో. ఏ విషయమైనా మీరు చెవిలో చెప్తారంటారా? అంటే మా రాజకీయ నాయకులకి ఏమి తెలీదు, ఈ చెవిలో చెప్పేవాడు రాజకీయ నాయకులు నడిపిస్తాడని ప్రజలు అనుకోవాలనా? అదే అదే, చెవిలో చెప్పడం మానుకుంటారా? నీలంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్పు. అలాగే మీరు మారరా. నేను ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాను, ఊర్లో వాళ్ళందరికీ తెలుసు, కాబట్టి నేను మీ అందరి ప్రతిపక్షం వాళ్ళు కుట్ర పన్నినట్టున్నారన్న. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పీచ్ చెప్పొద్దు. మరి తమ అమూల్యమైన ఓటుని మీరు కంపల్సరిగా నాకు. నీళ్ళు కొట్టడు ఆపమని చెప్పరా? నీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వెళ్తున్నాయిరా? మనం వాడు ఏమి అనలేదు కదా, వాడే కొట్టి కొట్టి నీళ్ళు అలసిపోయి వెళ్ళిపోయాడు. ఒకవేళ వాడిని గెలికేమనుకో, వాడు హట్టయ్యేవాడు, వాడు ఓటేసేవాడు కాదు. వాడు రెండు బకెట్ నీళ్ళు తీసుకొచ్చాడన్న. రెండు బకెట్ వాడి కాన్సెప్ట్ ఏదైనా సరే నువ్వు మాత్రం స్పీచ్ మధ్యలో ఆపొద్దన్నా. కంటిన్యూ రెచ్చిపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను మీ అండ ఉంటానని చెప్పి నేను మాటిస్తున్నాను. నన్ను బరిని అనుకున్నావా? బరిని కడిగినట్టు కడుగుతున్నట్టు. రాజకీయ నాయకుడికి సహనం ఓపిక ఉండాలన్నా. అది ప్రతిపక్షం కాదు, పాడు కాదు సార్. మా ఆయనది పూల షాప్ అండి, రోడ్ వైండింగ్ లో పోయింది. షాప్ పోతే పోయింది కదా అనుకుంటే నీళ్ళు జల్లే అలవాటు మాత్రం పోలేదు. ఇలా పూలు కనిపిస్తున్నప్పుడు అలా పూల మీద నీళ్ళు చల్లుతుంటాడు, పూలు లేకపోతే మొహాల మీద నీళ్ళు చల్లుతుంటాడు సార్. అదేనండి మా ఆయన వీక్నెస్. ఎవడరా తెచ్చింది? నువ్వు సెట్ అయ్యే వరకు ఈ పూలకి నేను నిలబడతా. నువ్వు సెట్ అయ్యే వరకు మా అన్న పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోడు. ఇదే నా శపథం. అన్న శపథం చేసి ముందు ఒక మాట అడగొచ్చు కదరా, శివులో చెప్పుడు నీకు ఎందుకు అంత ఆత్రం? నెల రోజుల తర్వాత. అన్న ఒక్క నిమిషం అన్న, పూలన్నీ వాడిపోతున్నాయి. నీకంటే ఆడే నయ్యరా, గ్యాప్ ఇచ్చి కొట్టేవాడు. నువ్వు నెల రోజులు కంటిన్యూ గ్యాప్ లేకుండా కూడా మీ ఆయన చేత నేను పెట్టిన చికెన్ సెంటర్ ఎలా ఉందమ్మా? ఏదో మీ దయ వల్ల బాగుంది సార్. ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యమమ్మా. ఏమా ఏంటండి, రోడ్ వైండింగ్ లో ఉన్న చికెన్ షాప్ కూడా పోయింది. షాప్ పోతే పోయింది కానీ కొట్టాల వాటి మాత్రం పోవట్లా. ఎవరిని చూసినా తోలు తీసి కొట్టాలనిపిస్తుంది ముక్కలు ముక్కలుగా. బోల్లింగం గారు, మీరు నాకు బోల్లింగం లో కనబట్లా, బాగా బలిసిన పుంజులా కనిపిస్తున్నారు నాకు. ఏంటండి, నువ్వు నాకు భార్యలా కనబడట్లేదే, బాయిలర్ కోళ్ళ కనిపిస్తున్నా. అదేంటో ఒక చేయనండి. రోజా గారు, ఏం రోజా గారి జబ్బు? సత్తిపండు చూడగానే కొత్త కొత్త థాట్స్ వస్తున్నాయి. ఇంత ఎక్స్ట్రీమ్ సాడిజం తో ఇంత హిలేరియస్ గా నవ్వించారంటే ఎక్స్ట్రాఆర్డినరీ గా ఉంది.
సూపర్ చాలా బాగుంది. స్కిట్ అయితే అద్దరిపోయింది. ముఖ్యంగా నీ టైమింగ్ తో పాటు సత్యబాబు టైమింగ్ ఎక్సలెంట్. జనరల్ గా నీళ్ళేస్తున్నప్పుడు ఆర్టిస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయి ఆగిపోతాడు, కానీ నువ్వు ఎక్కడ కూడా ఆగకుండా ఆ డైలాగ్ చెప్పావు చూడు, అది అద్భుతం. అండ్ భావని తన్మయ్, మీ టైమింగ్ అదిరిపోయింది, ఏమే ఆపని చెప్ప వెనకాల తెలిసిపోతుంది. సూపర్ మీ అందరికీ.